గోవిందును చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరు తెలుసుకునరారండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, ఈ టీవీ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రీతిగా ప్రభు యొక్క లేఖనాల్ని ధ్యానించుకోగలిగిన భాగ్యమును ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ దీవెన టీవీ ఛానల్స్ వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని లేఖనాలను మనము పరిశీలించుకుందాము. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉండగా దీవెన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అది దేవుని దగ్గర నుంచి ఆ దీవెనలు పొందాలని, అనేకుల ద్వారా నుంచి ఆ దీవెనలు ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్క మానవుడికి ఆ ఆశ కలిగి ఉంటారు. కనుక ఆ దీవెన ఎలా పొందాలో ఈ దీవెన ఛానల్స్ ద్వారా దేవుడు తన వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఆ మాటలను మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో, దాన్ని విశ్వాసం ఉంచుతారో ఆ వాక్యం మీద, తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఆ విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరించునుగాక. ప్రభు మన ప్రేమించి ఇచ్చిన సమయంలో దీవెన అనేటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి కొన్ని భావాలను, అర్థాలను మనము జ్ఞాపకం చేసుకొని ఆ దీవెనలు ఏ విధంగా మనం పొందాలో ఈ దీవెన అనేటువంటి పదాల్లో నుంచి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం, దాన్ని విశ్వసిద్దాం, దాన్ని ఆచరిద్దాం. తద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ దీవెనలను మనం అనుభవిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దీవెన అనేటువంటి ఈ పదాల్లో ఉన్నటువంటి మొట్టమొదటిగా అక్షరం డి. డి అంటే అర్థం ఏంటంటే డిపెండెన్స్, దేవుని మీద ఆధారపడి ఉండుట. ఈ దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి దగ్గర నుంచి వస్తాయి అని మనం గమనించినట్లయితే, దేవుని మీద మొట్టమొదటిగా ఎవరు ఆధారపడి ఉంటారో, ఎవరు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరు దేవుని పట్ల నమ్మిక కలిగి ఉంటారో వారిపైన ఈ దీవెనలు వచ్చునుగాక. కనుక లోకంలో చాలామంది అనేక వాటి మీద ఆధారపడి ఉంటారు. చాలామంది వారికి కలిగినటువంటి పలుకుబడి మీద ఆధారపడి బ్రతుకుతారు, ఉద్యోగం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు కొంతమంది, అదేవిధంగా పదవుల్ని ఆశించి కొంతమంది ఆధారంగా చేసుకొని బ్రతుకుతారు, అధికారాన్ని ఆధారంగా చేసుకొని బ్రతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే వ్యవసాయమని, వ్యాపారమని, అలాగే చిన్న చిన్న పనుల మీద వారు ఆధారపడి వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది దేవుడు మానవాళికి దేవుడిచ్చినటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతి. జీవిత కాలంలో మనము సమృద్ధిగా, క్షేమంగా, ఏ లోటు లేకుండా బ్రతకాలి అనంటే తప్పకుండా ఏదో ఒక కష్టపడి మనం ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. తద్వారా మనందరూ సుఖంగా ఉండాలని దేవుడు ఈ పనులను ఏర్పాటు చేయటం జరిగింది. కనుక ఈ లోకంలో అన్నిటి మీద ఆధారపడటం మంచిదే, కానీ నువ్వు ఆధారపడిన దాని వలన నీకు ఎంతవరకు నీకు ఆశీర్వాదం, సమాధానం, క్షేమాభివృద్ధిని కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, మనము మొట్టమొదటిగా ఆధారపడవలసింది నిన్ను, నన్ను, ఈ లోకాన్ని, సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ జీవము కలిగిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండవలెను. ఆధారపడి ఉన్న ఒక వ్యక్తి తప్పకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి అవకాశం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం 3:5-6 వరకు రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను, నేను భయపడను అని అంటాడు కీర్తనకారుడు. కనుక ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే,
దేవుని మీద ఆధారపడినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక్కడ దావీదుని. కనుక మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడి ఉంటామో చక్కగా మనం పడుకుంటాం, అంటే విశ్రాంతిని తీసుకోగలిగిన అవకాశం ఉంది, హ్యాపీగా మనం నిద్రపోయేటువంటి అవకాశం ఉన్నది, మూడోది తిరిగి మనం మేల్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం కొంతమంది విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు ఆధారపడిన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చును, పదమని కావచ్చు, అధికారం కావచ్చు, వాటి మీద వారు ఆధారపడి వారు విశ్రాంతి లేనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కనుక శాంతి సమాధానాలు వారికి లేవు. కానీ దేవుని మీద ఆధారపడినటువంటి ఒక వ్యక్తికి చక్కగా పడుకోవటం అంటే విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. రెండోది హ్యాపీగా నిద్ర, ఏ టెన్షన్ లేకుండా నిద్రపోయే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. మూడోది నేను తిరిగి మరలా మేలుకుంటాను, నేను తిరిగి మరలా నేను మేలుకుంటాను. ఈ మాట అంటే కారణం ఏంటంటే చాలామంది ఏమవుతున్నారంటే నిద్రపోతున్నారు, కానీ నిద్రలోనే వాళ్ళు మరణంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. తిరిగి మేలుకోనేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తిరిగి మరలా రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, వ్యవసాయానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, నా పనికి నేను వెళ్ళాలి అని అనుకొని పడుకుంటున్నారు, కానీ కొంతమంది లేకపోవట్లేదు. కనుక నిద్రలోనే చనిపోయే వాళ్ళు కొంతమంది, హఠాత్తుగా జరుగుతున్న భూకంపాల ద్వారా కానివ్వండి, సునామీల ద్వారా కానివ్వండి, వరదల ద్వారా కానివ్వండి, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనిషి నిద్రపోయిన వాడు నిద్రపోయినట్లే ఆయన మరణంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక దేవుడు ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు ఆధారము కలిగి ఉన్నాడు, కనుక నేను పడుకుంటాను, నేను నిద్రపోతాను, తిరిగి నేను మేలుకొంటాను. ఒకవేళ 10,000 మంది దండెత్తి నా మీదకి మోహరించినా కూడా నేను భయపడను అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు మనకు ఆధారమై మనం బ్రతకగలిగితే, విశ్వాసం నమ్మిక మనం కలిగి ఉంటే, 10,000 మంది దండెత్తి వచ్చినా, ఎక్కడి నుంచి శత్రువులు వచ్చి మన మీదకై దాడి చేయడానికి ప్రయత్నం చేసినా నేను భయపడను అని అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం బట్టి దేవుడు మనకు, ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో, ఏ దేవుడైతే మనల్ని పోషిస్తున్నాడో, ఏ దేవుడైతే మనకు జీవమును ప్రాణమును ఆత్మను అనుగ్రహించాడో, ఆ దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే తప్పకుండా నీవు పడుకుంటావు, విశ్రాంతి తీసుకుంటావు, నిద్రపోతావు, నువ్వు మేల్కొంటావు. ఎటువంటి శత్రువుల్ని మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేసినా, ఎలాంటి రకాలైన శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీవు భయపడవు, ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివి కనుక. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ భక్తుడు అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను గర్భము ధరించినది మొదలుకొని నా దేవుడు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నే నా తల్లి ఎప్పుడైతే గర్భము ధరించిందో ఆనాటి నుంచి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుంచి ఆయనే మనకు ఆధారమని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనకు సహజంగా జన్మనిచ్చేటువంటి తల్లి మనం చూస్తాం, తల్లిదండ్రులు మనం చూస్తాం, కానీ ఆ తల్లిదండ్రులకి, మనకని, రాబోయే జనరేషన్కి జన్మనిచ్చేవాడు, జీవితాన్ని ఇచ్చేవాడు కనుక తప్పకుండా ఎవరైనట్టే మన సృష్టికర్త అనేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త అనేటువంటి దేవుడిని స్మరణకు తెచ్చుకొనము అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన బ్రతుకు కాలంలో, నీ జీవితంలో దేవునికి ఆశీర్వాదం నువ్వు పొందాలి అనంటే తప్పకుండా దేవుని మీదను ఆధారపడి ఉండాలి. రెండవ పాయింట్ మనం చూస్తే, ఈ దీవెన అనే ఉన్న మాటలో ఉన్నటువంటి రెండవ పదం మనం చూస్తే, ఈ అంటే ఎక్స్పెక్టేషన్, ఎదురు చూచుట, నిరీక్షణ కలిగి ఉండుట, ఆశ కలిగి ఉండుట అని ఇక్కడ కొన్ని అర్థాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన నువ్వు అనుభవించాలంటే తప్పకుండా ఎక్స్పెక్టేషన్ అంటే దేవుని కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నట్టు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఎదురు చూసే ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఆశీర్వాదము నీ మీదకి కుమ్మరించబడటానికి అవకాశం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్తలో 8వ అధ్యాయం 40వ వచనంలో జన సమూహములట ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ముందుగానే వెళ్ళిపోయి ఆ యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవారట.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే జన సమూహములు ముందుగానే వెళ్ళి యేసు ప్రభు పలానా స్థలానికి వస్తూ ఉన్నాడు, పలానా ప్రాంతానికి వెళుతున్నాడు, పలానా గ్రామానికి వెళుతున్నాడు, పలానా పట్టణానికి వెళుతున్నాడు అనే జనులు ముందుగానే ఎరిగి ఆయనను కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు ఎదురు చూస్తున్నారు ప్రజలు అనంటే దీవెన కొరకు. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, ఎందుకు ఈ ప్రజలు ఆశ కలిగి ఉండాలి అనంటే వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో సమాధానము, శాంతిని, సమృద్ధిని లేనటువంటి ప్రజలు, స్వస్థత లేనటువంటి ప్రజలు, రక్షణ లేనటువంటి ప్రజలు, సమాధానం శాంతి లేనటువంటి ప్రజలు, పాపముల చేత అపరాధముల చేత నాశనమై చనిపోతున్నటువంటి ప్రజలకు యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. తద్వారా దేవుని యొక్క సమాధానమును వారు అనుభవించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఆనాడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహం ముందుగానే వెళ్ళి ఆయన కొరకు నిరీక్షించేవాళ్ళు, ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన కొరకు ఆశపడి ఉండేవారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, సమాధానం కావాలన్నా, విడుదల కావాలన్నా, స్వస్థత కావాలన్నా, అలాగే రక్షణ కావాలన్నా, భద్రత కావాలన్నా, క్షేమము కావాలన్నా, సో ఏది కావాలన్నా సరే నువ్వు ఎదురు చూడాలి ప్రభు యొక్క సన్నిధిలో. నా నేను నమ్మినటువంటి నా దేవుడు గొప్ప దేవుడు కనుక ఆ దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నువ్వు ఎంతో ధన్యత కలిగిన వాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటాడు. ప్రైసలో హల్లెలూయా. కనుక ఆ యెహోవా మీద, ఆ యేసుక్రీస్తు మీద ఏ వ్యక్తి అయితే నిరీక్షణ కలిగి ఉంటాడో, విశ్వాసము కలిగి ఉంటాడో, ఆశ కలిగి ఉంటాడో వారు దీవించబడతారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. గలతీయులు రాసిన పత్రికలో 5:5 మనం చదివినట్లయితే, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము అని అంటాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిట్లారా, ఒకటి భౌతిక పరమైనటువంటి దీవెనలు మనం పొందటానికి ఆశ కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ప్రభు దగ్గర. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మనం పొందటానికి ప్రభు పట్ల విశ్వాసము కలిగిన వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము ప్రభు పట్ల విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమును బట్టి నీతి కలుగునన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడి ఉంటున్నామో, దేవుని పైన ఎప్పుడైతే మనం ఎదురు చూడటానికి ఇష్టపడుతున్నామో, తప్పకుండా ఆ నిరీక్షణకు తగిన ప్రతిఫలం మనకున్నదట. నిరీక్షణకు తగిన సఫలత మన జీవితంలో ఉంది, మేలు మనం పొందుతాం. కనుక ఆ నిరీక్షణకు సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మనందరి హృదయాల్లో భద్రపరిచాడు. కనుక ఈ ఆత్మ ద్వారా మనం విశ్వాసంలోకి నడిపించబడుతున్నాం. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ సఫలమవుతుంది. నువ్వు కంగారు పడవద్దు, నువ్వు కలవరపడవద్దు, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండు, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని పరిశుద్ధాత్మ ద్వారా మన విస్తారమైన నిరీక్షణ కలిగిన వారంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు కోల్పోతున్నావో, ఏ విషయంలో నువ్వు బలహీనమై ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోయి ఉన్నావో, ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావో, యేసయ్య కొరకు ఎదురు చూడండి. యేసు ప్రభు పట్ల నిరీక్షణ కలిగి ఉండండి, యేసు ప్రభు పట్ల ఆశ కలిగి ఉండండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా. మూడవదిగా చూస్తే ఈ అనే మరొక అక్షరం ఉంది, ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటే సంతోషము లేదా సుఖము. యేసు ప్రభు పట్ల ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటున్నారో, యేసు ప్రభు పట్ల ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటున్నారో, యేసు ప్రభునందు ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నారో వారు కంట సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడట. అందుని బట్టి దేవునికి నేను స్తుతిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 16:11 చదివితే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలగదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో సంతోషాన్ని మనం ఎలా అనుభవించగలుగుతామంటే జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదివి. ఆమేన్. హల్లెలూయా. కనుక పరమునకు పోయే ఒక మార్గం ఉంది, పరలోకానికి వెళ్ళే ఆ జీవ మార్గాన్ని దేవుడు మనకు తెలియచేశాడు. గనుకనే మనం సంతోషంగా ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పాతాళమునకు వెళ్ళేటువంటి మార్గం ఉన్నది, పాతాళలోకానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిగుండానికి పాత్రులుగా మారిపోతున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో జీవ మార్గమున
దేవుడు మనకు తెలియజేశాడు. అందుకే మనం సంతోషించాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు పట్ల ఎవరైతే నిరీక్షణ కలిగి ఆశ కలిగి ఎదురు చూసే ఒక వ్యక్తిగా ఉన్నాడో తప్పకుండా అతని జీవితంలో సంతోషంతో దేవుడు దీవించునుగాక. కారణం ఏంటంటే, ప్రభువా నీ జీవంలోనికి ప్రవేశించేటువంటి మార్గముల గురించి నాకు తెలియజేశావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిలో ఉందట మనకు సంపూర్ణమైన సంతోషం అండి, అసంపూర్ణమైన సంతోషం కాదు, సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది. అందుకే పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటాడు, ప్రభునందే ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, ప్రభునందే మీరు ఆనందించండి. కారణం ఏంటంటే, ఆ ఆనందము ఆ సంతోషము పరిపూర్ణంగా యేసుక్రీస్తు ద్వారా ఆ జీవ మార్గాన్ని ఎరిగి ఉండటం వలన, తెలుసుకోవటం వలన మనం అనుభవించడానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే అంటాడు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కుడి చేతులట, ఆయన దీవించేటువంటి ఆయన హస్తములో ఏముందట, సుఖం ఉన్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడికి బ్రతుకు కాలంలో, ఈ జీవిత కాలంలో మనకు సంతోషం కావాలి, సుఖాలు కావాలి. కానీ ప్రజలు ఆ సంతోషం కోసం పరిగెడుతూ ఉన్నారు, రకరకాలుగా అనేక ప్రాంతాలుగా పరిగెడుతున్నారు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ అందులో సంతోషిస్తూ ఉన్నారు. కానీ వారికి ఆ సంతోషం శాశ్వతంగా ఉండట్లేదు. వారు ఏదైతే తాత్కాలికంగా సంతోషమని సుఖమని చెప్పి వెళుతున్నారో అది వారి జీవితానికి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. వారు ఆ సంతోషానికి తగిన ప్రతిఫలం ఏమిటయ్యారంటే శాపం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మద్యం సేవించాలి, అందులో నేను సంతోషిస్తున్నానంటాడు, అది నాకు సుఖాన్ని కలగజేస్తుంది అంటాడు. మరొక వ్యక్తి పేకాట్లో సుఖం ఉందంటాడు, లేకపోతే ఇంకొక రకాలైనటువంటి పాప పనుల్లో సుఖం ఉంది నాకు అని అంటాడు. కనుక ఆ సుఖము నీకేం కలగజేస్తుంది, ఆ సంతోషం నీకేం కలగజేస్తుందంటే నీకు కీడును శాపమును నష్టమును కలగజేస్తుంది. కానీ యేసయ్య సన్నిధిలో జీవ మార్గములో ప్రయాణం చేయటానికి దేవుడు నీకు తెలియజేశాడు. కనుక ఆయన దగ్గర సంపూర్ణమైన ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అనంటే, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలు నువ్వు అనుభవించాలంటే తప్పకుండా ఆ జీవ మార్గములో నువ్వు ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే ఆ జీవ మార్గములో నువ్వు ప్రయాణం చేస్తావో, ఆ పరమునకు పోయే మార్గములో నువ్వు ప్రయాణం చేస్తావో, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దీవులన్నీ కూడా నువ్వు అనుభవించడానికి నీకు అవకాశం ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ హల్లెలూయ. తర్వాత నాలుగో అక్షరం మనం చూస్తే విక్టరీ. విక్టరీ అంటే గెలు పొందుట లేదా జయము పొందుట. మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో 15:57 మాట ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మూలముగా యేసుక్రీస్తు ద్వారా మనకు జయము దేవుడు అనుగ్రహిస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కలిసి రావట్లేదండి అని చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా జయము పొందలేకపోతున్నాను, ఓడిపోతున్నాను, నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదు నాకు. అయితే విజయము నీ సొంతము కావాలంటే, జయము నీ సొంతం కావాలంటే యేసుక్రీస్తు నందు నువ్వు ఆధారపడిన ఒక వ్యక్తిగా ఉండాలి, ప్రభు పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మనము స్తోత్రాలు చెల్లించేవాళ్ళం ఉండాలి. కనుక సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మూలముగా ఏ విషయాల్లో మనము బలహీనమైపోతున్నామో, ఏ విషయాల్లో మనం ఓడిపోతున్నామో, ఆయా విషయాల్లో ప్రభు మనకు జయమిచ్చి నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన సువార్త భాగంలో 5:4-5 మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట అంటాడు, లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అంటాడు. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని అంటాం. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసమును బట్టి ఈ లోకాన్ని మనం జయించాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, లోకంలో మీకు శ్రమ అన్నది, నేను లోకాన్ని జయించాను, నా యందు విశ్వాసం ఉంచువాడు తప్పకుండా వారు కూడా జయము పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక లోకమును జయించినది విజయము మన విశ్వాసమే. ప్రభు పట్ల మనకున్న విశ్వాసమును బట్టి ఏదైతే నీకు ఆటంకాలు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యము, కరువు, అప్పులు, దేని ద్వారా అయితే నువ్వు బాధపడిపోతున్నావో వాటన్నిటిలో నుంచి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా జయం అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీరు తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లించండి అని లేఖనాలు వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక ఓడిపోతున్నావని ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాధపడాల్సిన అవసరం లే. నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నావో ఆ విషయంలో యేసు ప్రభుని మీద నువ్వు ఆధారపడి ఉంటే, యేసు ప్రభు కొరకు ఎదురు చూసే ఒక వ్యక్తిగా ఉంటే, యేసు ప్రభులను సంతోషించి సుఖం పొందే వ్యక్తిగా ఉంటే నీకు జయమున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ అక్షరం మనం గమనిస్తే ఈ అంటే ఎక్స్టోల్.
ఎక్స్టోల్ అంటే ప్రస్తుతించుట లేక కొనియాడుట. దేవుని యొక్క దీవులు మనం అనుభవించాలంటే దేవుణ్ణి ప్రస్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి, ప్రభువును ఘనపరచాలి, ప్రభువును ఆరాధించాలి. ఆరాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో, కొనియాడేవారు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతించేవారు ఎవరైతే ఉన్నారో, ప్రభువుని వారికి తప్పకుండా మెండైన దీవుళ్ళు దేవుడిచ్చే దేవుడు. కీర్తన గ్రంథంలో 30వ కీర్తనలో 1వ వచనం మనం చదివితే, యెహోవా నా శత్రువుల విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అని అంటాడు. హల్లెలూయ. భూమి మీద బ్రతుకున్న కాలంలో అనేక మంది శత్రువులు మనకి ఈ లోకంలో కనపడుతూ ఉంటారు, కానీ అసలైన శత్రువు ఎవరంటే అపవాది, సాతాను, ఘట సర్పమైనటువంటి సాతానే నిజమైనటువంటి శత్రువు. మనుషులు ఎవరు శత్రువులు కాదు. ఈ లోకంలో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని, క్రైస్తవుల మీద దాడులు చేసేవాళ్ళు కూడా మిత్రులే, కానీ వాళ్ళు శత్రువులు కాదు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్న హల్లెలూయ. కనుక ఎవడయ్యా మనకు శత్రువు అంటే అపవాదే మనకు శత్రువు. కనుక శత్రువు ఎప్పుడు కూడా నాశనాన్ని కోరుకుంటాడు, శత్రువు ఎప్పుడు కూడా మనల్ని నష్టపోవాలని కోరుకుంటాడు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు, తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా మనం జయము పొందుతూ మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అందుకే ఆ విధంగా దేవుని యొక్క దీవును మనం పొందాలంటే దేవుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి కొనియాడండి, ప్రభువును ఘనపరచండి. అందును బట్టి దేవునికి ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. అందుకే రోమాపత్రిక 15వ అధ్యాయంలో 11వ వచనం చదివినట్లయితే, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని రాయబడి ఉంది. అందరూ ఎందుకు, అందరూ సకల ప్రజలు అన్ని జనులు అందరూ ఎందుకు ఆయన స్తుతించాలంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే రక్షణకర్తమైన దేవుడు, ఆయనే ఆదరణకర్త అయిన దేవుడు, ఆయనే ఆలోచనకర్త అయిన దేవుడు, ఆయనే సమాధానానికి కర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ దేవుణ్ణి ఎవరైతే కొనియాడతారో, ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే గణపరుస్తారో, ఆ మెండైన ఆశీర్వాదాల దీవెనలో వారు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్న హల్లెలూయ. 6వ అక్షరాన్ని మనం చూస్తే ఎన్ అంటే నోటిఫై, నోటిఫై అంటే రిపోర్ట్, తెలియజేయుట. దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇదిగో ఈ సత్య సువార్తను లోకానికి ప్రకటించమని ఏదైతే దేవుడు ఆనాడు శిష్యులకు ఇచ్చారు, శిష్యులు సంఘానికి ఇచ్చారు, ఆ సంఘము ద్వారా బాధ్యత ఏంటంటే యేసు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడని ఈ లోకానికి మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యతను దేవుడు మన మీద పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అందుకే అంటాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రకటించాలి మనం. ఏదైతే సృష్టికర్త అయినటువంటి దేవుడు నోటిఫై అంటే ఏదైతే ఇచ్చాడో మనకి, ఆ రిపోర్ట్ని, ఆ ప్రకటనను మనం ఇతరులకు తెలియజేసేవాళ్ళు ఉండాలి. ఆ కీర్తన 96వ కీర్తనలో 2వ వచనం మనం చదివితే, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని అంటాడు. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి మనము. కనుక రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము, ప్రతి సేవకుడు ఆ రక్షణ సువార్తను లోకానికి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. కానీ దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు, ఆ బాధ్యతను మనం ప్రకటిస్తుండగా ఈ దినాల్లో ఎక్కువగా రకరకాలుగా శోధనలు కలుగుతున్నాయి, రకరకాలుగా అభ్యంతరాలు కలుగుతున్నాయి, ఆటంకాలు కలుగుతున్నాయి, పోరాటాలు కలుగుతున్నాయి. మనం ఏదైతే నమ్మామో, యేసు ప్రభు ఏదైతే బాధ్యత మనకు అప్పగించాడో, ఒక సేవకులుగా, ఒక సంఘముగా, రక్షణ పొందిన ఒక విశ్వాసిగా లోకానికి మనం బంధువులకి, స్నేహితులకి, ఆత్మీయులకు, ఇరుగు పొరుగు వారికి అందరికీ సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తన ప్రకటించండి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడను అని ఫైనల్గా దేవుడు ఆర్డర్ ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఆ రిపోర్ట్ అయిన బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లోకంలో బయలుదేరి వెళ్ళాలి, సువార్త ఆ అందన ప్రాంతాలకి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, నమ్మిన వాళ్ళు రక్షించబడతారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయ. 7వ పాయింట్ మనం చూసినట్లయితే, అక్షరం ఏ అంటే ఎఫెక్షన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అంటే లవ్. దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవించాలంటే తప్పకుండా ఆ దేవుని ప్రేమ, ఆ యేసయ్య ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆ జాలి మనలో రావాలి, ఆ దయ మన మీదకి రావాలి. కనుక దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో, దేవుడు ఏ విధంగా మన మీద దయ చూపిస్తున్నాడో, ఇతరుల పట్ల కూడా, సహోదరుల పట్ల, పొరుగువాని పట్ల, అందరి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. కనుక ఏ అంటే ఎఫెక్షన్.
దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ రక్షించబడిన వాడు మనం అందరము కూడా అలాగే ఇతరులను కూడా మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా ఆ ప్రేమకు మనం పాత్రులుగా మనం మార్చబడ్డాం కనుక ఇతరులను కూడా పొరుగు వారిని సహోదరుని మనం ప్రేమించగలిగితే తప్పకుండా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ దీవెలను ఆ ఆశీర్వాదములు మనం అందరం కూడా అనుభవించడానికి అవకాశం ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఉదయ కాలము ఈ టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రియ దేవుని ప్రేక్షకులారా, దేవుని యొక్క సన్నిధిలో నీవు దీవింపబడాలని ఆశ కలిగి ఉంటే ఈ దీవెన టీవీ ఛానల్స్ ద్వారా వస్తున్న ప్రసంగాలు కార్యక్రమాలను మీరు ఎప్పుడైతే వింటారో, ఎప్పుడైతే విశ్వసిస్తారో, ఎప్పుడైతే నమ్ముతారో, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దీవెనలన్నీ అనుభవించడానికి మీ అందరికీ అవకాశం ఉంది. కనుక దీవెన అంటే అర్థం ఏంటంటే డి అంటే డిపెండెన్స్, అంటే దేవుని మీద ఆధారపడి ఉన్నవాడు దీవించబడతాడు. రెండవది ఈ అంటే ఎక్స్పెక్టేషన్, దేవుని మీద ఆధారపడిన వాడు ఆశ కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు, ఎదురు చూస్తాడు, ఆ ఎదురు చూసే వాడికి దీవించబడతాడు. మూడవ అక్షరం ఏంటంటే ఈ అంటే ఎంజాయ్మెంట్, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు సంతోషాన్ని సుఖాన్ని ప్రభు ద్వారా అనుభవించగలుగుతారు. నాలుగవ అక్షరం పేరు విక్టరీ, వి అంటే విక్టరీ అంటే జయము పొందుతాడు. ఏదైతే నేను ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావో వాటన్నిటిలో సర్వశక్తి కలిగిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు జయమిచ్చి నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అని వాక్యం రాయమని. ఈ అంటే ఎక్స్టోల్, అంటే దేవుణ్ణి ప్రస్తుతించాలి, అలాగే దేవుని కొనియాడాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారో దేవుని యొక్క దీవులు పొందటానికి వారందరికీ అవకాశం ఉంది. ఎన్ అనే అక్షరం అంటే అర్థం ఏంటంటే నోటిఫై, అంటే రిపోర్టు ఒకటి దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకిచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి సువార్తను ప్రకటించున్నారు. కనుక యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో దేవుడు సిద్ధపరిచిన దీవుళ్ళు వారు అనుభవించడానికి అవకాశం ఉంది. ఏడవ అక్షరం మనం చూస్తున్నట్లు ఏ అంటే ఎఫెక్షన్, కనుక తప్పకుండా ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని యొక్క జాలి, ఆ దేవుని యొక్క ఆ దయ మన మీద ఎలాగుందో మనము కూడా అలాగనే ఇతరులను మనం ప్రేమించినప్పుడు, దయ చూపించినప్పుడు, జాలి కలిగి మనం ఉన్నప్పుడు ఆ దీవులను అనుభవించడానికి మనందరికీ అవకాశం ఉంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్న వారిని వీక్షిస్తున్న వారిని దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవులతో నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు ఈ సంఘాన్ని అలాగే మా పరిచర్యను కూడా మరి దీవించినట్లుగా ప్రార్థించండి. వెనమలూరు మండలంలో చోడవరం గ్రామంలో హెబ్రోన్ ఏజీ చర్చి దేవుడు అనుగ్రహించారు. కనుక తప్పకుండా మీరు ఎక్కడికి ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు దయచేసి మీరు మా మందిరానికి రావచ్చు. కనుక తప్పకుండా ఫోన్ చేసి మీరు తెలుసుకొని రండి, వాక్యాన్ని వినండి, సర్వసత్యంలోకి నడిపించబడదాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు మనందరినీ దీవించి సమృద్ధితో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి.